Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇంతకీ పవన్ కళ్యాణ్ కులం ఏమిటి? ఈ ప్రశ్న వినడానికే విచిత్రంగా ఉందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు కులస్తుడని అందరికీ తెలిసిందే కదా అంటారా? అవును, అందరికీ తెలిసిన విషయం ఏంటంటే పవన్ కాపు సామాజిక వర్గానికి చెందిన వాడే అని. అయితే తాజాగా బీజేపీ నేత మాజీ రాజ్యసభ ఎంపి టీజీ వెంకటేష్ మాత్రం పవన్ కళ్యాణ్కు ప్రపంచ వైశ్యుల సంఘంలో సభ్యత్వం ఇచ్చేశారు. ఆ విషయాన్ని స్వయంగా టీజీఏ ప్రకటించారు. శంషాబాద్లో వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ జరిగింది. డబ్ల్యూఏఎం మహాసభకు పవన్తో పాటు బీజేపీ ప్రముఖులు, వివిధ కుల సంఘాల నేతలు, సినీ ప్రముఖులు హాజరవుతారని చెప్పిన టీజీ ప్రత్యేకంగా పవన్ పేరు మాత్రం ప్రస్తావించడమే విచిత్రంగా ఉంది. అసలు వైశ్య మహాసభకు పవన్కు ఏం సంబంధం? ఆ మధ్య పవన్ ఏదో సమావేశంలో మాట్లాడుతూ తాను కాపును కాదని, రెల్లి కులస్తుడనని చెప్పుకున్నారు. ఇంకో సందర్భంలో తనకు కులం లేదు, మతం లేదని ప్రకటించుకున్నారు. దాంతో పవన్ కాపా లేకపోతే రెల్లి కులస్తుడా అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ గందరగోళం సరిపోదన్నట్లుగా తాజాగా పవన్ను వైశ్య కులస్తుడిని చేసేశారు. మామూలుగా ఏ కులమైనా సరే సమావేశం నిర్వహించుకుంటే మరో కులస్తుడిని రానివ్వరు. కుల సమావేశాలు కాదు, చివరకు కులాల వారీగా జరుగుతున్న వనభోజనాలకు కూడా మరో కులస్తుడు వస్తే ఒప్పుకోరు. అలాంటిది ఎంతో ఖర్చు పెట్టి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు టీజీ చెప్పిన డబ్ల్యూఏఎం మహాసభకు వైశ్యుడు కాని పవన్ ఎలా ఆహ్వానించారు? సరదాగానే అయినా ఇప్పుడు ఈ విషయంలోనే పవన్ది అసలు ఏ కులమనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. జన్మతహా పుట్టిన కాపా లేకపోతే తానే స్వయంగా ప్రకటించుకున్న రెల్లా? అదీ కాకపోతే టీజీ ఆపాదించినట్లు వైశ్య కులమా? ఎలాగూ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి పవనే స్వయంగా మరోసారి తన సామాజిక వర్గంపై స్పష్టంగా ప్రకటన చేస్తే బాగుంటుందేమో.